ఎయిర్ ఇండియాలో ప్రభుత్వ వాటాను విక్రయించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎయిర్ ఇండియాకు సంబంధించిన అప్పులు బకాయిలు హోటళ్ల కంపెనీలతో లావాదేవీలపై మంత్రివర్గ సంఘం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. పాక్షికంగా ప్రభుత్వ వాటాను విక్రయించాలని కేంద్ర కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. सिविल एविएशन मंत्रालय की जो प्रस्तावना थी कि फाइनेंस मिनिस्टर की अध्यक्षता में एक ग्रुप बने जो इसकी बाकी सारी मोडालिटीज को तय करे, उसको स्वीकार किया गया. कितना डिसइन्वेस्ट होगा, किस प्रक्रिया के माध्यम से होगा, उसके एसेट्स के संबंध में, उसके डेट के संबंध में, होटल कंपनीज के संबंध में, ये सारी जो प्रक्रिया और निर्णय है ये अब ग्रुप लेगा. इसकी जानकारी डिटेल में आपको. శిరీష కేసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశామన్నారు డీసీపీ వెంకటేశ్వర్లు. కుకునూరుపల్లి వెళ్లిన వచ్చిన రూట్ ని నిందితులతో కలిసి అనలైజ్ చేశామన్నారు ఆయన. కుకునూరుపల్లి వెళ్ళడానికి ముందు కప్పా కాఫీ షాప్ లో వారంతా భేటీ అయ్యారని, అక్కడి నుంచి బంజారా హిల్స్ పిఎస్ ఎస్ఐతో 5 నిమిషాల పాటు మాట్లాడారన్నారు డీసీపీ. ఆ తర్వాత బంజారా హిల్స్ లో మద్యం కొని రాయదుర్గంలో ఫుడ్ తీసుకున్నారని, రాయదుర్గం నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా కుకునూరుపల్లి వెళ్లారని, అక్కడి నుంచి అర్ధరాత్రి శామీర్పేట అల్వాల్ మీదుగా షేక్పేట చేరుకున్నారని పేర్కొన్నారు. నిందితులను రాత్రి తీసుకువెళ్లి వచ్చిన రూట్ ను కూడి రీకన్స్ట్రక్షన్ చేశామన్నారు. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న క్వార్టర్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు డీసీపీ. క్వార్టర్స్ మొత్తం పోలీసుల కస్టడీలోనే ఉందని అభిప్రాయపడ్డారు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్య గొంతుకోసి అడ్డుకున్న కొడుకుపైన దాడి చేసి పరారయ్యాడు భర్త. అనంతపురం జిల్లా కొత్తపేటకు చెందిన నాగేంద్రమ్మ నాగభూషణంలో మగ్గం వేసుకుంటూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన భర్త నాగభూషణం ప్రతిరోజు భార్య కొడుకులతో గొడవ పడుతుండేవాడు. ఈరోజు కూడా అలానే తాగడానికి డబ్బులు అడిగిన భర్తకు లేవని చెప్పింది నాగేంద్రమ్మ. దీంతో నాగభూషణం కోపంతో కత్తితో భార్య గొంతు కోశాడు. అడ్డుకోబోయిన కొడుకుపైన కూడా దాడి చేసి పరారయ్యాడు. గమనించిన స్థానికులు నాగేంద్రమ్మను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందన్నారు డాక్టర్లు. హైదరాబాద్ లో బైక్ పై నుంచి కిందపడిన మహిళ మీద నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. బన్సీలాల్పేట్ బండమైసమ్మ నగర్ ప్రాంతానికి చెందిన పద్మగా ఆమెను గుర్తించారు పోలీసులు. బుద్ధ భవన్లో విధులు ముగించుకుని తన కొడుకుతో కలిసి బైక్ పై ఇంటికి వెళ్తుండగా ఆర్సీ రోడ్లోని బైబిల్ హౌజ్ చౌరస్తాలో బైక్ జారడంతో పద్మ కిందపడింది. వెనక వస్తున్న ఆర్టీసీ బస్సు ఆమెపై నుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాపం ఒకరిది, శాపం ఇంకొకరిది. ముద్దు ముద్దు మాటలతో అల్లారు ముద్దుగా ఆటలాడిన చిన్నారి లేని ఆ కుటుంబం చిన్నబోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో రమ్యను మింగేసిన ఈ రోజు తలుచుకుంటేనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ వెన్నులో వణుకు పుడుతోంది. చిన్నారి రమ్యకు రోడ్ యాక్సిడెంట్ అయి నేటికి 7 ఏళ్ళు. 1 ఇయర్గా ఆ కుటుంబం రమ్యను తలుచుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయింది. చెంగు చెంగున ఎగిరిన రమ్య జ్ఞాపకాలతోనే ఆ కుటుంబం గడిపేస్తోంది. హైదరాబాద్ పంజాగుట్టలో కారు దూసుకొచ్చిన ఘటనలో స్కూల్కు వెళుతున్న చిన్నారి రమ్య ప్రాణాలు కోల్పోయి నేటికి సరిగ్గా 7 ఏళ్ళు. మధ్యమత్తులో రోడ్డెక్కిన కుర్రకారు చిన్నారి రమ్య ప్రాణాలు బలిగొన్నారు. రమ్య మరణించి నేటికి 7 ఏళ్ళు గడిచినా డ్రంకన్ డ్రైవింగ్ కేసులు ఎక్కువవుతూనే ఉన్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ముద్దులొలికే చిన్నారి గొంతు మూగబోయి నేటికి సరిగ్గా 7 ఏళ్ళు. రమ్య బతికినప్పుడు ఆమె కుటుంబంలో సంతోషం వెల్లివిరిసేది. అప్పట్లో రమ్య చేసిన సందడి ఎలా ఉండేదో ఫైల్ వీడియో చూద్దాం.
ఇంకా పాడు. రమ్య మరణించి ఏడాది కావడంతో కుటుంబ సభ్యులు చిన్నారికి నివాళులు అర్పించారు. అమర్పేట డిడి కాలనీలోని రమ్య నివాసానికి చేరుకున్న బంధువులు చిన్నారి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ప్రమాదం జరిగి ఏడాది గడిచినా రమ్య చట్టం తెస్తామన్న నేతలు మాటలకే పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. తను స్వర్గస్థురాలి సంవత్సరం దాటినా కూడా ఇప్పటి వరకు సంఘటన దుర్ఘటనకి బాధ్యులైన ఆరుగురికి మధ్య మాత్రం శిక్ష రాలేదు, ఏం శిక్ష పడలేదు, ఎలాంటి చట్టం లేదని అంటున్నారు. అండ్ తాగి నడిపి చంపమని చట్టం ఎక్కడ ఉందండి? ఎక్కడ లేదు. కానీ అయినా అట్లాంటివి అయినాయి. అది అయిన తర్వాత కూడా ఇంకా 1 ఇయర్ అయిన నుంచి చాలా చూసాం కేసెస్. కానీ ప్రభుత్వం కూడా ఏ విధంగా కూడా అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకోలేదు, స్పందించలేదు అన్ని విధాలుగా. గవర్నమెంట్ ఆదుకోవాలి మమ్మల్ని అన్ని విధాలుగా. ఇంకోటి వాళ్ళకి అందరికి కూడా ఆరుగురికి శిక్ష పడేలాగా చేస్తూ ఉన్నారు. కానీ ఏ విధంగా కూడా వాళ్ళకి ఎలాంటి శిక్ష పడలేదండి. అది పడాలి. ఇంకోటి మాకు కలిగిన గర్భశోకం ఎవరికి కలగద్దని కోరుకుంటున్నారు. రమ్య ఫాదర్గా ముందు రమ్య గురించి కొంచెం చెప్పవలసిన అవసరం ఉంది. రమ్య అంటే ఈరోజు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి తెలుగు వాడికి, మన రాష్ట్రమే కాదు ఇరు తెలుగు రాష్ట్రాల వాళ్ళకందరికీ తెలిసిన విషయమే. ఈ పాపని అందరూ ఎవరూ మర్చిపోలేని పాపగా తయారైంది. ఈ పాప నేను పుట్టినప్పుడే నేను అనుకున్నాను చాలా అపురూపమైనగా పెంచామనుకునే కంటే అసలు మా పాపనే చాలా అపురూపమైన పాప ఆమె. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా చాలా తెలివైనది, చాలా అసలు ఆమెను చూస్తే అసలు మనసు ఒక రకమైన ఆనందం ఉంటుంది. అది ఇప్పుడు మాకు చాలా దూరమైంది. ఈ దూరానికి కారణము ఏంటిది అంటే ఒక యాక్సిడెంట్. మిగతా వివరాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా కడపలో ఏబీవీపీ బంద్ చేపట్టింది. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, అధిక ఫీజులను నియంత్రించే అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఏబీవీపీ. నిరసనలో భాగంగా స్కూళ్లను మూసివేయించారు. ముందుగా సమాచారం ఇచ్చినా స్కూళ్లు ఎందుకు తెరిచారంటూ ప్రిన్సిపాళ్లతో గొడవకు దిగారు. ప్రభుత్వ పాఠశాలలను సీఎం పట్టించుకోవడం లేదని మంత్రి నారాయణ, గంటాల కార్పొరేట్ విద్యా సంస్థల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు తీర్చాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చింది. సమస్యలు తీర్చాలని, జీవో నంబర్ 29ని రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. రేషనలైజేషన్ పేరుతో సుమారు 3,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉందంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు.